అమ్ము దీని జోలికి మాత్రం వెళ్ళకూడదు. మసక మసక చీకటిలో మల్లె తోట ఎనకాల అమ్మ ఉంది, చెల్లెలో ఉంది, కానీ నువ్వు మాత్రం లేవు. వస్తావా? వారిని దీంటకి తగలయా? అబ్బే ఏ లేదు అమ్మాయి, ఇప్పుడు ముఖ్యం కాదు. మా నాన్నగారికి మన విషయం మొత్తం తెలిసిపోయింది, అందుకే నిజం చెప్పేశాను. నువ్వు మా కాలేజ్ చైర్మన్ గారికి ఒకే కొడుకు అని. నువ్వేం టెన్షన్ నాకు, నీ బాబు ముందు నేను పర్ఫార్మెన్స్ చేసి చూపిస్తాను. నన్ను మల్టీప్లెక్స్ ఓనర్ అనుకోవాలంతే. ఏం చేస్తావో ఏమో, రేపు మార్నింగ్ 10 o'clock కి ఓకే? నాకు టైం అవుతుంది, నేను వస్తాను. ఓకే బాయ్. నువ్వు వచ్చేస్తావా? వస్తానని చెప్పా కదమ్మా. మురుగాన్ వణకం. వణకం మా. ఆ రోజు నువ్వు జాఫర్ నిస్తాదని వేసుకున్నావు ప్యాంటు షర్టు, వైట్ షర్టు బ్లాక్ ప్యాంటు, అది ఎక్కడరా? అందులో చూడు. ఇక్కడ బా. ఎక్కడ కొన్నారా? అబిడ్స్లో. దేని సంగతి మర్చిపో. అది కాదు కానీ ఇంకో మాట చెప్పు. ఇస్తాలేబే. రే అలీ, మొన్న మీ అక్క దుబాయ్ నుంచి కొత్త షూస్ పట్టుకొచ్చింది కదరా, నాకు ఒకసారి ఎవరా బాయ్? అవి ఎందుకురా? అరే అదేంటో తర్వాత చెప్తాను, ముందు ఎవరా బాయ్? అదిగో ఆ పక్కనే ఉన్నాయి, తీసుకెళ్ళు. అలాగే. మర్చిపోకుండా తెచ్చిరా. ఇచ్చేస్తా. మా భవనం. ఏంటి మ్యాటర్? రే మీ కారు గంటసేపు నాకు ఎవరా? మరి నేను ఆఫీస్కి ఎలా వెళ్ళాలి? చాంద్ బాయ్, నువ్వు షూటింగ్కి బట్టలు అతికిస్తుంటావు కదా, నాకు సూట్ ఉంటే ఇవ్వ ప్లీజ్. లేవు మొన్న డ్రెస్లన్నీ షూటింగ్కి పంపించా. గంటలో వచ్చేస్తాను బాసు. మా మామకి కొంచెం బిల్డప్ ఇవ్వడానికి వెళ్తున్నాను, టిక్కెట్లు కావాలా సల్మాన్ ఖాన్ సినిమాకి. చాంద్ బాయ్, దీన్ని సూట్ అంటారా? నీకు తెలీదు, అది వెంకటేష్ వేసుకున్న సూటు. మనం చిన్నప్పటి నుంచి స్మార్ట్ అమ్మా. సరే త్వరగా వెళ్దాం.